దిక్కు నివారణ లేకపోతే సంబంధిత ఎస్పీకి, సంబంధిత జిల్లా కలెక్టర్ కి, అక్కడ ఎంపీ క్యాండిడేట్ 25 సార్లు మీకు కాల్ డేటా పంపిస్తాను సాయి గారు, 25 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోతే ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలా? మీరేమంటారంటే ఆయనను మీరు సమర్థిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు అంటారు. నేను ఆయన సమర్థించట్లా. ప్రజాప్రాతినిధ్య చట్టం 135A ప్రకారం ఆయన చేసిన తప్పు పనికి శిక్ష పడాల్సిందే, ఆయన లొంగిపోవాల్సిందే. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. ఎన్నికల కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అధికార పక్షము విపక్షము అనేది ఉండదు. అభ్యర్థిగా కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తి మాత్రమే ఉంటాడు. 2014లో గుత్తి నియోజకవర్గం లో 183 పోలింగ్ బూత్ లో మధుసూదన్ గుప్తా అనేవాడు అనే వ్యక్తి అనే అభ్యర్థి, జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈవీఎం ని ధ్వంసం చేశాడు. 2014లో అప్పుడు జనసేన పోటీలో 2019లో పంతొమ్మిదిలో జనసేన తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి మధుసూదన్ గుప్తా. రీపోలింగ్ జరిగింది అప్పుడు పంపిస్తాను, క్లిప్పింగ్ కావాలంటే పంపిస్తాను. రీపోలింగ్ జరిగింది అప్పుడు రీపోలింగ్ సార్ కనీసం అతను పిలిచి వివరణ అడగలా? అరెస్ట్ చేశారు అతన్ని, ఆ విజువల్ లోనే అరెస్ట్ చేసినట్టు కనబడుతుంది. లేదు, ఆ విజువల్ లోనే అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిన విజువల్ కనబడుతుంది. ఏమండి, ఆ విజువల్ లోనే అతను అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను విజువల్ కనబడుతుంది. ఉంది, నేను అది చూసా. అవును అవునండి, అతన్ని మరి ఇక్కడేమో పిన్నెల్ని అరెస్ట్ చేయలేదు. ఏమండి, మీ విషయానికి వస్తాను సాయి గారు. 1370 మంది మీద ఈ ఆరోపణలు, ఈ యొక్క దాడులు చేశారని వాళ్ళే చెప్పారు. ఎప్పుడు ఎప్పుడు? ఎన్నికల కమిషన్ వారే చెప్పారు. 120 మందిని ఎందుకు అరెస్ట్ చేశారండి? వీళ్ళు వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయాల? చేస్తారు, ఎందుకు చేయలేదు? అదే మీరు చెప్పాలి. 120 మంది దొరుకుతారా? 1300 మిగతా వాళ్ళందరినీ సేఫ్ సైడ్ గా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే ఏ నేరమైనా చేయొచ్చా? వాళ్ళని క్షేమంగా ఎస్కార్ట్ లాగా పోలీసుల దగ్గర నుండి పంపించేస్తారా? వాళ్ళని దూర ప్రాంతాలకు పంపించేస్తారా? ఇది ఎక్కడ న్యాయం సాయి గారు? అలాగేదండి, ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇదే సిట్టు విచారణలో 1 by 1 బయటకు వస్తా ఉన్నాయి. ఇది బూచువారిపల్లిలో ఇది